ఈరోజు మార్చి ఐదు రెండు వేల ఒకటి సంవత్సరం స్థలం విశాఖపట్నం నేను బుద్ధ అప్పారావు వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు వీరు ఎన్నో క్లాసులలో ధ్యానం గురించి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఆత్మ జ్ఞానం గురించి ఎన్నో విషయాలను ఎన్నో చోట్ల ప్రబోధించి ఉన్నారు అయితే ఈరోజు ముక్తి మార్గం అనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా వివరించే ప్రార్థన బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు ఓకే బుద్ధ అప్పారావు గారు మీరు కోరినట్లుగా ఈరోజు ముక్తి మార్గం అన్న దానిని గురించి సవివరంగా ఆమూలాగ్రంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం ముక్తి మార్గం అన్న పదాల్లో ఆధ్యాత్మికత అంతా ఉంది మరి ఒకటేమో ముక్తి అనే పదము రెండవదేమో మార్గం అనే పదం మార్గము అంటే అందరికీ తెలుసు మరి ముక్తి అంటేనే అది ఏమిటో ఎవరికీ తెలియదు మొట్టమొదటిగా ముక్తి అంటే ఏమిటో మనం తెలుసుకుందాం తర్వాత అది సాధించేందుకు మార్గం ఏమిటో తెలుసుకుందాం ఆ మార్గంలో పయనిస్తే మనం ముక్తి పొందుతాం ముక్తి అంటే దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి ముక్తి అన్నా మోక్షము అన్నా నిశ్రేయస్సు అన్న అపవర్గం అన్న శాల్వేషన్ అన్నా లిబరేషన్ అన్నా ఇవన్నీ కూడాను ఒకే ఒక వస్తువుకి సినానిమ్స్ పర్యాయ పదాలు ముక్తి అంటే విడుదల దేని నుంచి విడుదల దుఃఖం నుంచి విడుదల మనిషి ఆనందంగా జీవించాలి ఎప్పుడు శరీరం ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండాలి మనసు ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండాలి మన బుద్ధి ఎప్పుడు సునిశ్చితంగా సత్యాన్ని చూపేదిగా ఉండాలి ఎప్పుడైతే బుద్ధి సత్యాన్ని చూపేదిగా ఉండదో మనసు అమలమై అశుభ్రమై అనేక రుగ్మతలను కలిగి ఉంటుందో శరీరము లోనే రోగాలకు మూలమై మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తుంటుంది ఈ రకరకాల దుఃఖాల నుంచి మరి విడుదల కావడమే ముక్తి అంటే శారీరకపరమైన పరమైన రోగాల నుంచి ముక్తి విడుదల మానసిక పరమైన రుగ్మతల నుంచి డిప్రెషన్స్ ఒత్తిడులు ఆందోళనలు భయాలు అలాగే బుద్ధి యొక్క మాంద్యం నుంచి ముక్తి అంటే అసలు నేను ఎందుకు పుట్టాను ఈ జీవితం అంటే ఏమిటి ఇలాంటివి మనకి తెలియవు మనకి మన బుద్ధికి అందవు బుద్ధికి అందనప్పుడు మనకి జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది కనుక బుద్ధిపరమైన మాంద్యం పోవాలి మానసిక పరమైన రుగ్మతలు పోవాలి శారీరక పరమైన అస్వస్థతలన్నీ పోవాలి ఇవన్నీ శాశ్వతంగా పోవాలి ఒకప్పుడు పోయి మరొకప్పుడు ఉంటే దానిని ముక్తి వచ్చింది అన ఎప్పుడైతే ఈ మూడు కూడాను బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్ తనువు మనస్సు బుద్ధి ఈ మూడు కూడాను పరిశుభ్రమైపోతాయో శాశ్వతంగా అప్పుడు మనకు ముక్తి వచ్చింది అంటాం అంతవరకు ముక్తి రాలేదు అంటే దుఃఖంలో కొట్టుకుంటున్నాం కనుక కపిల మహర్షి ఋషి ఏమన్నాడంటే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అన్నాడు అంటే కామ అర్థ ధర్మ మోక్షాలలో చతు నాలుగవ పురుషార్థమైన మోక్షం అనేది ఏమిటయ్యా అంటే మూడు రకాల దుఃఖాల నుంచి పూర్తిగా పోవడమే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ కనుక దీనిని శ్రీకృష్ణ భగవద్గీతలో ఏమన్నారంటే తమో గుణం నుంచి ముక్తిని పొందువు రజోగుణం నుంచి కూడా ముక్తి పొందు సాత్విక గుణం నుంచి కూడా ముక్తి పొందు నిర్గుణుడికా స్త్రైగుణ్య విషయ వేద ని స్త్రైగుణ్యోభ అర్జున నువ్వు మూడు గుణములతో కలిసి ఉన్నావు గుణాతీతుడివిగా ఈ మూడు గుణముల నుంచి విముక్తుడివిగా శారీరక పరమైన రుగ్మతలే మరి తమో గుణదోషాలు మానసిక పరమైన రుగ్మతలే రజోగుణదోషాలు బుద్ధిపరమైన రుగ్మతలే సాత్విక గుణదోషాలు ఈ మూడు కూడాను ఇలాంటి దోషాలు మూడు మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తాయి ఎలా ఎప్పుడైతే ఈ దోషాలన్నీ తొలగిపోతాయో మనకి దుఃఖాలు ఉండవు మనం త్రిగుణాతీతులం అవుతాము మరి దుఃఖ రాహిత్యం వస్తుంది ముక్తి పొందుతాం మనిషికి ఎప్పుడూ కూడాను దుఃఖం ఉండకూడదు శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ బుద్ధి పరంగా కానీ శారీరక పరంగా అంటే తలకాయ నొప్పి నెక్క క్యాన్సర్ వరకు ఏ రోగాలు రాకూడదు మానసిక పరమైన రుగ్మలు అంటే రుగ్మతలు అంటే మరి ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే సూసైడ్ చేసుకోవడము ఎవరైనా అవమానిస్తే మరి కృంగిపోవడము పీపీలు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడాను ఉండకూడదు బుద్ధి మాన్యత ఉండకూడదు జ్ఞాపక శక్తి బాగా ఉండాలి మన గత జన్మలన్నీ మనం తెలుసుకోవాలి అంతవరకు మన జ్ఞాపక శక్తి ఉండాలి అదే ముక్తి మార్గం ఈరోజు ముక్తి అన్న మోక్షం అన్న అపవర్గం అన్న నిశ్రేయస్సు అన్న ఇవన్నీ పర్యాయ పదాలని చెప్పుకుందాం దీనికి జీసస్ క్రైస్ట్ ఏమన్నాడో తెలుసుకుందాం సీక్ హీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్

సునిశ్చితంగా ఉండాలి ఇవన్నీ మనకు కావాలి మీకు కావాల్సినవన్నీ మీకు వస్తాయి అన్నాడు అనమాట కనుక ముక్తి అంటే ఈ మూడు రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందడం దూరం కావడం అవి లేకుండా పోవడం శాశ్వతంగా ఈరోజు ముక్తి అనే పదమే కాకుండా ఇంకో రెండు పదాలు కూడా తెలుసుకుందాం ఒకటి ముక్తి రెండవది పరిముక్తి మూడవది మహాపరిముక్తి దీనినే గౌతమ బుద్ధుడు నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణము అన్నాడు నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం పరినిర్వాణం అంటే గొప్ప దుఃఖరాహిత్యం మహాపరినిర్వాణం అంటే అత్యంత గొప్పదైన దుఃఖరాహిత్యం అని అర్థం కనుక నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్మాణము అథవా ముక్తి పరిముక్తి మహాపరిముక్తి ఈ మూడిటి గురించి కూడాను మనం తెలుసుకుందాం ఎప్పుడైతే మనము మన స్వంత జీవితంలో శారీరకపరమైన దుఃఖం ఏది లేకుండా మానసిక పరమైన దుఃఖం ఏది లేకుండా బుద్ధిపరమైన అస్పష్టత ఏది లేకుండా ఉంటే మనం ముక్తి పొందినట్లు మనం నిర్వాణము పొందినట్లు మనం నిర్వాణము పొందినా కూడాను మన చుట్టుపక్కల వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే మనకు బాగుండదు కదా కనుక ఆ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ దుఃఖం మన దుఃఖంగా పరిణమిస్తుంది కనుక చుట్టుపక్కల వాళ్ళని కూడాను దుఃఖ రాహితులుగా చేయడం అనేది పరినిర్వాణం అనిపిస్తుంది పరిముక్తి మనబడుతుంది కేవలం మన చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ప్రపంచం అంతా కూడా దుఃఖమై ఉంది ఎవరైతే ప్రపంచంలోని దుఃఖాన్నంతా తీసివేసేయాలి అని కంకణం కట్టుకుంటారో వారు మహాపరినిర్వాణంలో ఉన్నట్టు మహాపరిముక్తిలో ఉన్నట్టు ప్రపంచ దుఃఖం వారి దుఃఖం కనుక వారి దుఃఖం నుంచి వాళ్ళు సుదూరంగా పోవాలంటే మరి ప్రపంచంలోని మొత్తం దుఃఖమంతా పోవాలి అప్పుడే వాళ్ళ దుఃఖం పోతుంది కనుక మన దుఃఖం నుంచి పోతే ముక్తి మన చుట్టుపక్కల ఉన్న వారి దుఃఖం పోతే మనకు పరిముక్తి ప్రపంచంలోని దుఃఖం అంతా తొలిగిపోతే అప్పుడు మనకి మహాపరిముక్తి నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణము తాను తెలుసుకున్న తర్వాత అందరికీ తెలియచెప్పే ధర్మం ఉంటుంది దానినే తీర్థంకర గోత్ర బంధం అంటాం తీర్థంకరుడు అంటే టీచర్ ఆ టీచింగ్ చేయకపోతే అక్కడ దుఃఖం వస్తుంది కనుక తన దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ బోధన చేస్తాడనమాట బోధన చేస్తే ఇక్కడ దుఃఖం పోతుంది కనుక కొంతమందికే బోధన చేసుకోకుండా ప్రపంచానికంతా నిరంతరం ఎప్పుడు బోధన చేస్తుంటాడో అతను తన మహాపరి దుఃఖాన్నించి తొలగిపోతాడనమాట మహాపరి నిర్వాణం పొందుతాడనమాట కనుక దుఃఖము అనేది మూడు రకాలుగా తెలుసుకుందాం దుఃఖము పరి దుఃఖము మహాపరి దుఃఖము దుఃఖం నుంచి విడుదలే ముక్తి కనుక ముక్తి కూడా మూడు రకాలు ముక్తి పరిముక్తి మహాపరిముక్తి నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణం ఎవరి రోగాల నుంచి రుగ్మతల నుంచి మాంద్యాల నుంచి వారు తొలగిపోయినప్పుడు వారికి ముక్తి చుట్టుపక్కల ఉన్న వారి వారి ఈ సహాయం పడుతున్నప్పుడు వారి వారి దుఃఖాల నుంచి వారు వారు దూరం కావడం కోసం అప్పుడు పరిముక్తి అంతా కూడాను ముక్తి మార్గంలో ప్రవేశించేటప్పుడు ఆ యొక్క శ్రమలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు మనకు నిర్వాణం వస్తుంది మహాపరిముక్తి వస్తుంది కనుక ఈరోజు దయచేసి ఈ మూడు రకాల ముక్తులను గురించి తెలుసుకుందాం తెలుసుకోవాలి మూడు రకాల దుఃఖాలు మూడు రకాల ముక్తులు స్థితులు మొట్టమొటగా మన దుఃఖం నుంచి మనం విముక్తులమైనప్పుడు మనల్ని అరిహంత్ అంటాం అరి అంటే శత్రువు హంటే హతమార్చిన వాడు మనలోని శత్రువులను మనం హతమార్చుకున్నాం మామూలుగా మనం అనుకుంటూ ఉంటామే కామ క్రోధ లోభ మోహ మరమాశ్చర్యాలని అరిషడ్ వర్గాలను మనం జయించినప్పుడు మనం అరిహంతులం అలాగే మనం లోని తమోగుణాన్ని మనం హతం చేసినప్పుడు రజో గుణాన్ని హతం చేసినప్పుడు సాత్విక గుణాన్ని అధి అధిగమించినప్పుడు మనము అరిహంతులమవుతున్నాం మనం ఏది సాధించామో దేని నుంచి ముక్తి పొందామో దానినే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కొంతమందికైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే మనకి పరినిర్వాణం జగత్తుకంతా ఆహార నిషాలు ప్రతి నిమిషము జగత్తుకంతా మనం బోధిస్తుంటే మనకి మహాపరినిర్వాణం మనిషి మహాపరినిర్వాణం పొందే వరకు జన్మలెత్తుతోనే ఉంటాడు మహాపరినిర్వాణం పొందినప్పుడే జన్మరాహిత్యం వస్తుంది ముక్తి పొందినవాడు అరిహంతు పరిముక్తి పొందినవాడు బోధిసత్తుడు మహాపరిముక్తి మహాపరినిర్వాణం పొందినవాడు బుద్ధుడు అని అనబడతారు కనుక ఈ మూడు పదాల గురించి కూడాను దయచేసి గుర్తుపెట్టుకుందాం అరిహంత్ బోధిసత్వుడు బుద్ధుడు అంటే తనలోని శత్రువులను చంపుకున్నవాడు తాను స్వయంగా గుణాతీతుడైనవాడు బోధిసత్తుడు అంటే కొంతమందికి ఆ మార్గంలో ప్రబోధం చేసేవాడు తన చుట్టుపక్కల ఉన్న కొంతమందిని చక్కగా ముక్తి మార్గం గురించి చెప్పి వారి చేత సాధన చేయించేవాడు ప్రపంచాన్ని అంతని దృష్టిలో పెట్టుకుని ప్రపంచానికి అంతటికీ గురువుగా అయ్యి ప్రపంచాన్ని అంతటికీ మార్గదర్శనం చేస్తూ ప్రతి నిమిషము అందరి కోసము మరి పాటుపడేవాడు అందరి దుఃఖ రాహిత్యాన్ని కోరుకునేవాడు బుద్ధుడు అనబడతాడు ఆ బుద్ధ స్థితి మహాపరినిర్వాణ స్థితి మహాపరిముక్త స్థితి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మాస్టర్లు అందరూ కూడాను బుద్ధుళ్ళు అంటే వారు కేవలం తాము స్వంతంగా దుఃఖరాహిత్యం పొందాలని కోరుకున్న వాళ్ళు మాత్రమే కాదు కేవలం చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది దుఃఖరాహిత్యం పొందాలని కోరుకునేవాళ్ళు కాదు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ప్రపంచమంతా కూడా దుఃఖరాహిత్య స్థితి పొందాలి ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల ప్రతి పాప ప్రతి వృద్ధుడు ప్రతి వృద్ధురాలు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అన్ని రాష్ట్రాల వారు అన్ని దేశాల వారు అందరూ కూడాను దుఃఖరాహిత్య పదవి పొందాలి అరిహంత పదవి పొందాలి అన్నదానికి మరి కష్టపడేవారే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ కనుక బుద్ధప్పారావు గారు మీరు ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్గా వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుడుగా మీరు ముక్తిని పొంది పరిముక్తికి ఎదిగి మహాపరిముక్తిని పొందాలి ఆ స్థితిలో ఉండాలి అదొక బుద్ధ స్థితి అంటే అరిహంత స్థితి దాటి బోధిసత్వ స్థితి దాటి బుద్ధ స్థితిలోకి మీరు చేరాలి అప్పుడే మీరు బుద్ధ పారవ్ గారు అవుతారు ఇంతవరకు మరి ఈ మూడు స్థితుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ముక్తి మార్గం ఏమిటి గుర్తుంచుకోండి ముక్తికి మార్గం సాధన ధ్యాన సాధన స్వాధ్యాయ సాధన సజ్జన సాంగత్య సాధన సాధన కూడాను మూడు రకాలు మనము ధ్యానము చేయాలి మన మనసును ఏకీకృతం చేయాలి నిర్మానుష్యం చేయాలి మనసు నిర్మానుష్యం చేయబడినప్పుడు అద్భుతమైన దివ్య చక్షువు విరాజిల్లుతుంది దానితో మన జన్మలు చూసుకుంటాం మన జన్మలు చూసుకున్నప్పుడే నేను ఈ శరీరం కాదు నేను ఒక ఆత్మను తెలుస్తుంది అదే ముక్తిని పొందడం నేను దేహాన్ని అని స్థితి నుంచి నేను ఆత్మని అనే స్థితికి ఎదగడమే ముక్తిని పొందడం అది ఎలా వస్తుంది నేను ఆత్మని మనం ఎలా తెలుసుకుంటాం ధ్యానం చేయడం ద్వారా ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం మేకింగ్ అవర్ మైండ్ ఎంటీ అది ధ్యాన సాధన వల్ల వస్తుంది ధ్యాన సాధన మాత్రమే కాకుండా మరి స్వాధ్యాయ సాధన నుండి ఎన్నో పుస్తకాలు చదవాలి మనం ఆత్మ విజ్ఞాన శాస్త్రంలో ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో పుస్తకాలు గ్రంథాలు ఎంతోమంది విజ్ఞానుల శాస్త్రజ్ఞులు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్వారా రచింపబడ్డాయి వేదవ్యాసుడు వాల్మీకి ఓషో రజనీష్ శంకరంపర్బేటర్ అన్ని బీసెటర్ ఇలాగ ఎంతో మంది యోగానంద పరమాంస స్వామి రామ వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు వారి పుస్తకాలు చదవడం ద్వారా మనకి జ్ఞాన సాధన వస్తుంది అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఎంతో గొప్ప సాధన చేస్తున్నవారు వారి వారి ధ్యాన అనుభవాలను వినడం అంటే సజ్జన సాంగత్యం చేయడం ఇది సజ్జన సాంగత్య సాధన ధ్యాన సాధన స్వాధ్యాయ సాధన సజ్జన సాంగత్య సాధన ఈ మూడు రకాల సాధనలే ముక్తి మార్గాలు ఈ మూడు సాధన చేసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఎలా తినాలి ఎంతవరకు నిద్రపోవాలి ఎంతవరకు నిద్రపోకూడదు ఎలా మాట్లాడకూడదు ఎలా ఆలోచించకూడదు ఎలా ఆలోచించాలి ఎలాంటి బట్టలు వేసుకోకూడదు ఎలాంటి బట్టలు వేసుకోవాలి కుటుంబంలో ఎలా జీవించాలి కుటుంబం బయట ఎలా జీవించాలి ఇలాంటి అనేక విషయాల్లో మనకు సహజంగానే పట్టు వస్తుంది సహజంగానే అన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు అన్ని విషయాలు ఏం చెప్తాయో వాటి ప్రకారం మనం నడుచుకుంటాం సహజంగానే ముక్తి స్థితి వచ్చేస్తుంది సహజంగానే సాధన చేయాలి ధ్యాన సాధన స్వాధ్యాయ సాధన స్వచ్ఛన సాంగత్య సాధన సాధన మార్గమే ముక్తి మార్గం సాధన లేకుండా మరి ముక్తి రాదు కదా సాధన చేస్తే ముక్తి వస్తుంది సాధనే ముక్తి మార్గం ఏ సాధన మూడు రకాల సాధనలు ధ్యాన సాధన స్వాధ్యాయ సాధన స్వచ్ఛన సాంగత్య సాధన ఈ మూడు రకాల సాధనల వల్లనే మన శరీరం రుగ్గుమంతలు లేకుండా పోతుంది దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగాలు రావు అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాం మనం ఎప్పటికీ ఇంకా రోగాలు రావు రోగాలకి కారణం మన అపరిశుద్ధమైన నాడీ మండల వ్యవస్థే నాడీ మండల వ్యవస్థ అంటే అది మన గత జన్మ నుంచి మనకు వచ్చింది కృతం పాపం వ్యాధి రూపేణి పేటైతే ఆ పాపాలు మరి ప్రక్షాళనం అయిపోతాయి ధ్యానంలో మరి ఆత్మజ్ఞానంలో అప్పుడు శరీర రుగ్మతలు ఏవి ఉండవు మానసిక రుగ్మతలు అసలే ఉండవు మానవైన అమానమైనా సరిగ్గా తీసుకుంటాం తీసుకుంటాం జయం వచ్చినా అపజయం వచ్చినా సరిగ్గా తీసుకుంటాం అదే మానసిక రుగ్మతల నుంచి బయటపడ్డాం ఇక బుద్ధి సంగతి అంటామా మన జన్మలన్నీ గత జన్మలన్నీ తెలుసుకుంటాం కనుక బుద్ధి చక్కగా పనిచేస్తుంది ఒక జన్మ గురించి ఆలోచించడమే బుద్ధి లేనితనం అనేక జన్మ పరంపర దృష్ట్యా ఆలోచించడమే ఆ విధంగా సత్యాన్ని తెలుసుకుని ఉండడమే జ్ఞానం ఉంటాము బుద్ధి కలిగి ఉండడం అంటాం సజ్జన సాంగత్యం చేయడం ద్వారా మనమే గొప్పవాళ్ళం కాదు మనకన్నా గొప్పవాళ్ళు మంది ఉన్నారో ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు వినమ్రతతో ఉంటాం అదే మరి ముక్తి అంటే అదైతే గర్వం వచ్చేస్తుంది కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరి చేత కనపడిన ప్రతి ఒక్కరి చేత ధ్యాన సాధన చేయిస్తూ ఉంటారు స్వాధ్యాయ సాధన చేయిస్తూ ఉంటారు సజ్జన సాంగత్య సాధన చేయిస్తూ ఉంటారు కనుక తాము మహాపరినిర్వాణంలో ఉంటారు తాము ఒక బుద్ధ స్థితిలో ఉంటారు తాము ఒక మహాపరిముక్త స్థితిలో ఉంటారు ఎవరైతే మహాపరిముక్తి పొందుతారో వాళ్ళు మళ్ళీ జన్మించరు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు పరిహంతగా చనిపోయిన మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది బోధిసత్తుడుగా పుట్టింది ఆ స్థితికి ఎదిగేందుకు బోధిసత్తుడిగా చనిపోయిన మళ్లీ బుద్ధుడుగా కావడం కోసం పుట్టాల్సి వస్తుంది ఎవరైతే బుద్ధ స్థితిని పొంది ఆ స్థితిలో జీవిస్తూ దుష్శ్వాసం వదిలిపెడతారో వాళ్ళకి ఆ జన్మే ఆఖరి జన్మ మళ్లీ పుట్టనవసరం లేదు బుద్ధ స్థితి అంటే అదే ఒక జీసస్ క్రైస్ట్ యొక్క స్థితి అదే ఒక శ్రీకృష్ణుడి యొక్క స్థితి అదే ఒక మహావీరుడి యొక్క స్థితి అదే ఒక స్వరాష్టర్ యొక్క స్థితి ఆ స్థితిని మనం పొందినప్పుడు ఇక మళ్ళీ పుట్టన అవసరం లేదు జన్మరాహిత్య స్థితి అనమాట అరిహంత స్థితి దుఃఖరాహిత్య స్థితి మరి బుద్ధ స్థితి జన్మరాహిత్య స్థితి మొట్టమొదటిలో మనం దుఃఖరాహిత్య స్థితి పొంది మరి ప్రపంచాన్నంతా ఆ దుఃఖరాహిత్య స్థితి కలిపేందుకు మనం కృషి చేస్తున్నప్పుడు మనకు జన్మరాహిత్య స్థితి వస్తుంది ఇప్పటికే ఎన్నో సార్లు పుట్టాం చచ్చాం ఎన్నో జన్మలు ఎత్తాం భగవద్గీతలో కృష్ణుడు అంటాడు బహుని మీ వ్యతి తాని జన్మాని తవజార్జున తాన్యహంబెత్త సర్వాణి నతంబెత్తే పరంతప అంటే అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం నాకు నా జన్మలు నీ జన్మలు అన్నీ తెలుసు నీకు ఏమీ తెలియదు అన్నాడు కనుక జన్మ పరంపరా జ్ఞానమే ముక్తి నేను దేహం కాదు ఆత్మనని తెలుసుకోవడమే ముక్తి దుఃఖ రాహిత్యం కలిగి ఉండడమే ముక్తి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను పరుల వాస్తవానికి పరులే సృష్టికర్తలు అన్న కర్మసిద్ధాంతం గురించి అనుభవపూర్వకంగా సంపూర్ణంగా తెలుసుకుని ఉండడమే ముక్తి స్థితి ఈ ముక్తస్థితి ప్రార్థనల ద్వారా రాదు భజనల ద్వారా రాదు తీర్థయాత్రల ద్వారా రాదు గురువు కాళ్ళు పెసగడం ద్వారా రాదు విగ్రహారాధన ద్వారా రాదు మంత్రోచ్చారణ ద్వారా రాదు స్థితి అనేది ఆత్మానుభవం పొందాలి స్థూల శరీరంలోంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో విహరించాలి సూక్ష్మ శరీరం నుంచి బయటకొచ్చి కారణ శరీరంలో విహరించాలి కారణలోకాలలో కారణ శరీరం నుంచి బయటకొచ్చి మహాకారణ శరీరంలో మహాకారణలోకాలలో విహరించాలి అప్పుడు సృష్టి యొక్క పూర్ణ రూపం మనకి అవగతమవుతుంది అనుభవపూర్వకంగా అది స్థితి అంటే నేను కేవలం స్థూల శరీరం అని అనుకున్నప్పుడు అది బంధస్థితి ముక్తస్థితి కాదు నన్ను ఎవరో పట్టిచ్చారు ఇంకెవరో కాపాడుతారు ఎవరో మార్గాన్ని చూపిస్తారు అని అనుకున్నప్పుడు ఆ ముక్తి స్థితి కాదు నా యొక్క స్థితికి తల్లిదండ్రులు కారణం ఆ దేవుడు కారణం మరి సంఘం కారణం అనుకున్నప్పుడు అది బంధస్థితి స్థితి కాదు నా స్థితికి నేనే కారకూడదు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్తస్థితి పొందారు పరుల మీద జాలి పడేవాడు బంధస్థితిలో ఉన్నవాడు ముక్తిస్థితిలో లేనివాడు పరుల మీద జాలి పడకూడదు వారికి ఏం కావాలో అది ఇవ్వడంలో నిమగ్నం కావడా వారికి ధ్యానం కావాలి వారి చేత ధ్యాన సాధన చేయించాలి జాలి పడితే ఏమీ లాభం లేదు స్థితిలో ఉన్నవారు జాలి పడరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు ఎప్పుడు జాలి పడడం అనేది ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టు ఒక్క క్షణమైన జీవితాన్ని వృధా చేసేవాడు బంధస్థితిలో ఉన్నట్టు కానీ ముక్తస్థితిలో ఉన్నట్టు కాదు ఎవరైతే ముక్తస్థితిలో ఉంటారో వాళ్ళు జాలి పడడం అనే దాని ద్వారా మరి ఎప్పుడు సమయం వృధా చేయరు ఎప్పుడు ఉంటారు లేకపోతే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు లేకపోతే ఎప్పుడు హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు కానీ దుఃఖిస్తూ ఉండరు జాలి పడుతూ ఉండరు జాలి లేకపోవడం అనేది క్యార్లోస్ క్యాస్ట్రా వృత్తులు ఇస్తున్నాడు నో పిట్ స్టేట్ అవతల వాళ్ళ మీద జాలి పడే బదులు ఆ సమయంలో కళ్ళు మూసుకోవాయి శ్వాస మీద యాస పెట్టబోయి నీ యొక్క చిత్తాన్ని వృత్తి నిరోధం చేసుకోవాయి ఊరికేందుకు ఆలోచిస్తావు ఈ పుస్తకం తీసుకో ఇది చదువు అక్కడికి వెళ్ళి పిరమిడ్లో కూర్చో బాగా నీకు పిరమిడ్ శక్తి వస్తుంది అని వాడి చేత సరియైన సాధన చేయించాలి కానీ అయ్యో పాపం నీకు అలా అయిందా ఇలా అయిందా అలా కాకూడదే అని ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ముక్తస్థితిలో లేనివాడు నోట్లోంచి ఒక్క వాక్యమైన అపరిపక్వంగా వచ్చినప్పుడు వాడికి ముక్తస్థితి లేదన్నమాట అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ నాట్ డిఫైల్ ఎట్ ద పర్సన్ బట్ వాట్ కమ్స్ అవుట్ టు ద మౌత్ దట్ డిఫైల్ ఎట్ ద పర్సన్ అన్నాడు అంటే నోట్లోకి ఏది పోతుందో పోతుందో వంకాయ పోతుందో అది కాదు నాయన నోట్లోంచి ఏది బయటకు వస్తుందో దాని గురించి అర్థగా ఉండు అది నిన్ను బంధ పరిస్థితిలో ఉంచవచ్చు ముక్త పరిస్థితిలో ఉంచవచ్చు అన్నాడు కనుక మన నోట్లోంచి ఎప్పుడు కూడాను పనికి రాని మాటలు అశాస్త్రీయమైన మాటలు అసంగతమైన మాటలు అసందర్భమైన మాటలు నెగిటివ్ మాటలు మరి పనికిరాని జాలీ జాలి మాటలు ఇవన్నీ రాకూడదు చక్కగా ఎప్పుడు అందరికీ పనికొచ్చే మాటలే శాస్త్రీయమైన మాటలే సైంటిఫిక్ మాటలే సందర్భోచితమైన మాటలే ఉత్సాహపూర్వకమైన మాటలే పాజిటివ్ మాటలే మన నోట్లోంచి ఎప్పుడూ రావాలి అప్పుడే అది ముక్తస్థితిలో మనం ఉన్నవాట్టు